పరస్త్రీ వ్యామోహం భర్త పరస్త్రీగారుడికి భార్య భార్యమాట బొత్తిగా వినుకుండా ఉన్నట్లయితే ఈ ఉపాయాన్ని ఆచరించి చూడండి ఆదివారం నాడు ఇంట్లో గుగ్గిలంతో పొగ వెయ్యండి భార్య తలలోని ఒక వెంట్రుకను తీసి కాల్చి ఆ భస్మాన్ని భర్తతో తినిపించాలి ఇలా చేస్తే అతను ఆ పరస్త్రీ సహవాసాన్ని వదిలేస్తాడు ఎన్ని ప్రయత్నాలు చేసినా వ్యాపారం వృద్ధి చెందడం లేదని బాధపడేవారు ఈ ఉపాయాన్ని ఆచరించాలి కృష్ణ కృష్ణతులసి మొక్కచుట్టూ ఏర్పడే చిన్న చిన్న మొలకలను పసుపుపచ్చని వస్త్రంలో చుట్టి వ్యాపారస్థానంలో ఉంచాలి ఈ పని గురువారం నాడు మాత్రమే చేయాలి ఉతరేణి వేరును రోగి భుజానికి కడితే భూతజ్వరం తగిపోతుంది